మనలాంటి మనిషి ఈ భూప్రపంచ మీద ఇంతకు ముందు పుట్టలేదు, తర్వాత పుట్టబోడు. మనందరం లైఫ్ ని ఆనందంగా అనిపించాలంటే ప్రేమతో నిరంతరం పయనిస్తూనే ఉండాలి. That aware in that be in that most blissful loving aa moment lo manam undadame meditation. So ippudiki manam 5 formulas cheppukunnam. Em cheppukunnam andi? 1 cheppagalra, learning. Second is no ego. And third entandi? Offer everything as a flower to God. Pratidi bhagavanturiki arpinchadame. Fourth one entandi? Positive. Only positive. Emandi? Next entandi? Have love. Love your life. ఇక్కడ ఇంకోటి చెప్తాను, హ్యావింగ్ లవ్ అంటే పక్కవాడినే కాదు, మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఈ బుర్ర మీద జుత్తు ఊడిపోతున్నదని, నేను నల్లగున్నాను, నేను పొట్టిగున్నాను, నేను లావుగున్నాను. అరే, యు ఆర్ యునీక్లీ మేడ్. నువ్వు జుత్తు లేకుండా ఇలా ఉన్నందుకు, తగ్గి ఉన్నందుకు, నువ్వు నల్లగా ఉన్నందుకు, మనలాంటి మనిషి ఈ భూప్రపంచం మీద ఇంతకు ముందు పుట్టలేదు, తర్వాత పుట్టబోడు. యు ఆర్ వన్ ఇండివిజువల్ యూనిక్ మాస్టర్ గిఫ్టెడ్ పీస్ ఆఫ్ దట్ ఆల్మైటీ టు దిస్ ఎంటైర్ ఎర్త్. అంత అత్యున్నతమైన స్థాయిలో మన యాటిట్యూడ్ ఉండాలి. అంత అత్యుత్తమైన స్థాయిలో మన యాటిట్యూడ్ ఉన్నప్పుడు తప్పనిసరి వీ కెన్ ఎంజాయ్ లైఫ్. ఫెయిర్ అండ్ లవ్లీలు ఎన్ని డ్రమ్ములు రాసినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. ఎంజాయ్ యువర్ బ్లాక్నెస్. లవ్ ఈజ్ నాట్ అబౌట్ ఎ స్కిన్. లవ్ ఈజ్ నాట్ అబౌట్ దిస్ బ్లడీ స్కిన్. లవ్ ఈజ్ నాట్ అబౌట్ దిస్ బ్లడీ స్కిన్. లవ్ ఈజ్ సంథింగ్ అబౌట్ బయటకి అందగత్తెలు అందగాళ్ళు అవ్వకర్లే, అంత సౌందర్య రాసులు అవ్వాలి. లోపల మానసికంగా ఎంత సౌందర్యంగా ఉన్నదో ఇంపార్టెంట్. సౌందర్యం అంటే ఆడవారికేనండి, మాకు కాదండి. మగవాళ్ళు అనుకోవద్దు. మగవాళ్ళని కూడా క్యాష్ చేసుకోవడానికి కంపెనీలని ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ పెట్టే పేర్లు. నా ఉద్దేశం అవి రాసుకోకూడదని కాదు, అది రాసుకునే ప్రతిసారి లోపల నువ్వు ఎంత అందంగా ఉన్నావో చూసుకో. లోపల ద్వేషంతో, కుళ్ళుతో, కుతంత్రంతో, పగతో, ప్రతీకారంతో, అసూయ, అహంకారంతో లోపల కుళ్ళిపోయినటువంటి ఆ శవాలతో కాపురం చేస్తూ మనం ఉంటే బయటికి ఎన్ని సెంటులు కొట్టినా, ఎన్ని కోట్లు వేసినా, ఎన్ని రకాలైన దువ్వెలు దువ్వినా, ఎన్ని క్రీములు రాసినా టెంపరీ, ఇదంతా వేస్ట్ వేస్ట్ వేస్ట్. My dear friends, lovers, darlings, brothers, sisters, I urge you all, manandaram life ni aanandanga anupinchalante premato nirantaram payanisthune undali. Premato nirantaram payanisthune undali. The next important, very 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 important sixth formula of life is the time. Usage of time. ఇక్కడ మీకు బ్యూటిఫుల్ స్టోరీ చెప్తా. అందరు స్నానం చేశారా? నిజంగా స్నానం, బ్రష్, టిఫిన్. ఓకే, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మూడు మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను. ఇంతే ఎస్ స్టార్లో చెప్తుంది. స్నానము చేస్తున్నప్పుడు స్నానం మాత్రమే ఎంతమంది చేశారు అంటే ఏంటి? స్నానం చేస్తుండి ఏ చీర కట్టుకోవాలి, బ్రష్ చేస్తూ టైం ఎంత అయింది, ఎలా వెళ్ళాలి. యు గాట్ మై పాయింట్? టిఫిన్ చేస్తూ ఇవాళ ఏ నరకాసురుడు అక్కడ మైకాసురుడు వస్తాడో, మ్యాథ్స్ చదువుతూ ఫిజిక్స్లో అది రాదే, అలవైకుండపురం చూస్తూ నాకు ఇలాంటి పూజ హెక్టర్ దొరికితే బాగుండేదే. మనం ఏ పని చేస్తామో ఆ మూమెంట్లో మనం ఉండటం లేదు. ఐ రైట్ ఆర్ నాట్? నేను మీతో మాట్లాడటం అంటే మీతో మాట్లాడటమే. నా బ్రెయిన్లోకి కనీసం ఈ ప్రపంచంలో ఏ అణువు కూడా చొరబడకపోతే నేను చేస్తున్నది ఒక మెడిటేషన్, ఒక యోగం, ఒక యజ్ఞం. టైంని యూజ్ఫుల్ చేయమనంటే టైంని ఏదో మంచి పని చేస్తూ ఉండమని కాదు. బీ ఇన్ దట్ అవేర్ ఇన్ దట్ బీ ఇన్ దట్ మోస్ట్ బ్లిస్ఫుల్ లవింగ్ ఆ మూమెంట్లో మనం ఉండడమే మెడిటేషన్. ప్లీజ్ క్యాచ్ మై పాయింట్ మై డియర్. బ్రష్ చేస్తూ డ్రెస్ ఏం వేసుకోవాలని, డ్రెస్ వేసుకుంటూ ఏం తినాలని, ఏం తింటూ ఎలా వెళ్ళాలని, ఎలా వెళ్తూ ఎవరు వస్తారని, ఇలా మనం ఏ పని బయట చేస్తామో లోపల వేరే రన్ అవుతున్నప్పుడు నువ్వు ఆ పనిని ఎంజాయ్ చేస్తున్నట్టు కాదు, ఎండ్ జాయ్ చేస్తున్నట్లెక్క. టీ తాగుతూ ఉన్నా ఎంజాయ్ ద సిప్,
enjoy the sip. Wow, what a beautiful, tasteful tea. Wah taj hai. Ye Bharadwaj hai. Huh? Hey, enjoy that. When you're clapping, enjoy that. Yes. When you are even going to stools, latrinki velthunna, enjoy that. Nijamandi. ఈ ప్రపంచంలో గొప్ప అంశాలు కమోడ్ మీద కూర్చున్నప్పుడే వస్తాయట. ఏమో నేను అది అనుభవిస్తాను కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే మనము చాలామందికి ఒక కాన్స్టిపేషన్ మలబద్ధకం అని ఒక జబ్బు ఉంది, మీరు వినే ఉంటారు. దానికి ప్రధానంగా ఏం చెప్తారంటే డాక్టర్స్, ఏ తప్పకుండా ఇది నువ్వు మోషన్ నీకు వస్తుంది అనేటువంటి థాట్లో నువ్వు ఉంటారా నీకు వస్తుంది అంటారు. అంటే మన ప్రతి మెకానిజానికి కూడా బయట యాక్షన్కి కూడా లోపలికి ఇంటెన్షన్ ఉంటుంది. కానీ మనం ఆ మూమెంట్లో ఉండకుండా టిఫిన్ తింటూ భోజనం చేస్తూ కూడా దాన్ని ఎంజాయ్ చెయ్యం. మనం చూడండి, ఐస్ క్రీమ్ తింటూ ఉంటాం, చికెన్ తింటూ ఉంటారు. నేను అఫ్ కోర్స్ నేను వెజ్లండి నేను, బట్ చికెన్ తింటూ ఉంటారు, సూప్ తాగుతూ ఉంటాం, పక్కవాడితో మాట్లాడుతుంటాం, ఏ చూసేవరా ఆంటీ ఎలా ఉందో అంటూ ఉంటాం. ఆడవాళ్ళు అంటారు, చూసే నువ్వు ఏనా కొనుక్కున్నావు, పలానా కామేశ్వరి గోల్డా, పలానా ఖజానావా. అంటే ఇక్కడ సూప్ తాగుతున్నారు వాళ్ళు, దేనికోసం మాట్లాడుతున్నారండి, ఖజానా గోల్డ్ కోసం. కానీ వాళ్ళ మనసు సూప్ను ఎంజాయ్ చేసిందా లేదు. లైఫ్లో ప్రతి ఒక్కరు 99.99 రికరింగ్ వాళ్ళ లైఫ్ని ఇలాగే మిస్ అవుతున్నారు. కాబట్టి మనం ఈ క్షణం నుంచి లైఫ్ని ఆనందం అనిపించడం అంటే ప్రతి గ్లిమ్, ప్రతి వర్డ్, ప్రతి సాంగ్. ఆ పాట వింటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన నీ కాళ్ళను పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, అంటే ఆ కాళ్ళు పట్టుకుని వదలకుండా ఆ అలవంకటపురంలో వాడి కళ్ళు ఎలా పట్టుకుని వాడి కాళ్ళు చూసేవో అది నువ్వు గుర్తుకు రావాలి, అదే ఉండాలి. ఆ క్షణమంతసేపు నీకు ఇంకే ప్రపంచం మర్చిపోయినప్పుడు అదే మెడిటేషన్, అదే మెడిటేషన్. బీ ఇన్ దట్ మూమెంట్, దట్ ఈస్ మెడిటేషన్. అది మిస్ అయ్యి మనం టైం యూజ్ఫుల్ అంటే నో, మనం అది మిస్ అయ్యి ఎంత యూజ్ఫుల్గా చేసినా అది యూజ్లెస్. కాబట్టి ఒక ముద్ద తిన్నా, ఒక మంచి డ్రెస్ వేసుకున్నా, నేను ఇవాళ కోట్ వేసుకున్నాను, నేను డ్రెస్సింగ్ టేబుల్లో నేను చూసుకున్నా కనిపించదు, మా పాపను పిలిచాను, హవ్వాయమే ఉంది, భలే ఉన్నావులే పాకిస్తానీ లేక వెళ్ళు. ఓ పాకిస్తానీ వాడు ఇలా ఉంటాడా నాకు తెలియదే, అఫ్ కోర్స్, బట్ ఐ ఎంజాయ్ ఇట్. లైఫ్ అంటే కాలాన్ని మనం ప్రేమించాలి. చాలామంది మనం ముఖ్యంగా ఇక్కడ టైం గురించి చెప్పేటప్పుడు, యూసేజ్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు నిరంతరం కూడా మనందరం కూడా తాగుబోతులం అయినా అవ్వకపోయినా, సిగరెట్లు కాల్చేటువంటి చైన్ స్మోకర్స్ అయినా అవ్వకపోయినా, మనందరం ఒక బోతులం, నిరంతరం పాముతూనే ఉన్నాం. ఎక్కడా పావడమే. ఏం పావుతున్నాం? మొబైల్. మనందరం సెల్ బోతులం. ఇవన్నీ మర్చిపోతున్నాం. విలువలు, బంధాలు, బంధుత్వాలు, ఆనందాలు అన్నిటినీ కూడా సెల్ అనే మత్తులో మర్చిపోతున్నాం. నేను చూడొద్దన్ను, మాట్లాడొద్దన్ను, వాట్సాప్ ఉండకూడదన్ను. యూఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మెచ్యూర్డ్, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్లీ మెచ్యూర్డ్, బట్ హ్యావ్ సెన్స్. మన ఫ్యామిలీకి, మన బంధాలకి, మన బంధుత్వాలకి, మన సేవలకి, మన ఆబ్జెక్టివ్స్కి, మన ఆశయాలకి, మన డ్రీమ్స్కి, మన వ్యక్తిత్వానికి, మనలో ఉండే దైవత్వానికి విలువ ఇచ్చి బతకాలి మనం. విలువ ఇచ్చి బతకాలి. టైం యూసేజ్ ఒక్క క్షణం, మీ అందరూ అంటారు టైం పాస్ అంటారు, నో, టైం పాస్ అంటే టైం వేస్ట్ అంటారు, నో. నేను రెండు పదాలు అమ్మను, టైమ్ ఈజ్ కిల్లింగ్ యూ. నిజంగా బర్త్డే నాడు కొత్త డ్రెస్ వేసుకుని ఎవడైనా స్వీట్లు పంచుతున్నాడంటే వాడు నేను కొంచెం నా చావుకు దగ్గరగా వెళ్తున్నాను, వాడు నేను తీపి తినిపిస్తున్నట్లు లెక్క. కాదా. అరే నువ్వు మిగిలి ఉన్న టైంలో ఏం చెయ్యాలి? అరే పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నావు, పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నావు, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నావు, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వు సెలబ్రేట్ చేయకపోతే నీ జీవితాన్ని పక్కవాడు సెలబ్రేట్ చేయడు. యువర్ లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూస్ సింగిల్ సెలబ్రేషన్. నెవర్ మిస్ ఇట్. నేను అమ్మతో చెప్తున్నా, ఐ థరోలీ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై టైమ్. నేను నా ఫ్యామిలీతో ఉంటే ఫ్యామిలీవే, నేను నా సూప్ తింటే సూపే, నేను నా టీ తాగితే టీయే,
నువ్వు ఏది తిన్నా ఎవరితో ఉన్నా ఒకరితో మాట్లాడుతున్నావు ఆ మూమెంట్లో వాళ్ళతో 100% లవ్ ఇచ్చి మాట్లాడు. డెఫినెట్గా వాళ్ళు నువ్వు మాట్లాడుతున్నప్పుడు జెండు బామ్మలు నేను ఫీల్ అవ్వరు, నేను ఒక అమృతాంజనంలో ఫీల్ అవ్వరు, అమృతంలో ఫీల్ అవుతారు. ద సిక్స్త్ ఫార్ములా ఈజ్ ఏంటండి? యూసేజ్ ఆఫ్. సో ఇవాటి నుంచి మనం లంచ్ చేసినప్పుడు ఏం చేద్దాం? లంచ్ని ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అది ఎంజాయ్ చెప్తే ఎండ్ జాయ్ అవుతుంది. నో. సో నెక్స్ట్ సెవెంత్ వెరీ 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 ఇంపార్టెంట్, మీ అందరికీ మీ ఇండ్లల్లో మీ ఉద్యోగాల్లో వెరీ ఇంపార్టెంట్. సంగీతంలో స్వరాలేనండి, ప్రాథమికమైన రంగులేనండి, 7 కలర్స్. అలాగే ఏడోది అంత ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్. ఒక తల్లి వచ్చింది, ఒక తల్లి వచ్చింది, ఫాట్మని లంపగా కొట్టింది బిడ్డకి. బిడ్డ కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తూ ఏడ్చాడు. మాట్లాడలే, మాట్లాడలే, చాలా జాగ్రత్తగా వినండి, మాట్లాడలే. ఆ బిడ్డని పిలిచి తల్లి అడిగింది, కోపం తగ్గిందా? తగ్గలేదా? నువ్వు చేసే తప్పుని సరిదిద్దాలంటే నీకు ఆ దెబ్బ పడాలరా నాన్న. నువ్వు ఎంతసేపు ఎందుకు మాట్లాడలేదు తెలుసా? నా యాక్షన్నే క్యాచ్ చేసావు, నా ఇంటెన్షన్ను క్యాచ్ చేయలేదు. జీవితంలో మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా యాక్షన్స్ని క్యాచ్ చేసి వెళ్ళేటువంటి వాళ్ళమే తప్ప ఇంటెన్షన్ క్యాచ్ చేయటం లేదు. ఒకడు మనల్ని తిట్టాడని, ఒకడు మనల్ని పొగిడేడని, ఒకడు మన ఏదో అన్నాడని మనం అనుకుంటూ ఉన్నాం. యాక్షన్స్ని క్యాచ్ చేస్తుంది తప్ప ఇంటెన్షన్స్ని క్యాచ్ చేయటం లేదు. నేను చెప్పింది తప్ప? ఎప్పుడు ఆనందాన్ని అనిపించలేకపోవడానికి ఇదే కారణం, ఇదే కారణం. మనకు తెలియదు. మీకు చెప్తాను ఒక చిన్న కథ చెప్తాను. ఒక కాకి ఎగురుతోంది. ఆ కాకి వెనక అతను 4 గద్దలు కూడా ఎగరడం మొదలుపెట్టాయి. ఇదేంటారు నాయన, నా వెనక అతను గద్దలు పడ్డాయి, నన్ను తినిస్తేమని కాకి ఇంకా పైకి ఎగిరింది. అయినా గద్దలు ఊరుకోవట్లే, గద్దలు ఊరుకోవట్లే, ఇంకా ముందుకెళ్తోంది, భయపడుతోంది, ఏడుస్తోంది. అప్పుడు ఒక చెట్టు మీద ఉండే ముసలి గుడ్ల గోప చెప్తోంది, ఓ కాకి, నీ ముక్కులో మాంసం మొక్కుంది, దాన్ని నువ్వు జారవిడి చేయి, దాన్ని నువ్వు జారవిడి చేస్తే ఏ గద్ద నీ వెనక రాదు. ఆ ముక్కని జారవిడిచిన మరుక్షణంలో గద్దలు కిందలు గెలిపే కాకి హాయిగా ఎగిరిపోయింది. మనము కూడా మన జీవితాల్లో పక్కవాళ్ళ యొక్క యాక్షన్స్ అనేటువంటి యొక్క మాంస ముక్కలు పట్టుకొని క్యారీ చేస్తాం కాబట్టి మన వెనక్కి కూడా విచారము, దుఃఖము, అసూయ, కోపము, ద్వేషము లాంటివి మనం వెంబడిస్తున్నాయి. బట్ మనం గనక ఒక్కసారి యాక్షన్ కాకుండా ఆ యాక్షన్ విడిచిపెట్టేస్తే వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంది చూడండి. ఒక లబ్ధిదారుడు వస్తాడు, తిడతాడు, ఏమండి మాకు చేయరా చేయరా, మనం వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. మనం మాట్లాడాలి, వాళ్ళ ఇంటెన్షన్ చూడండి, అయ్యో పాపం వాళ్ళకి రాలేదు కదా అందుకు వాళ్ళు కోపమైనా పర్వాలేదు అని మనం స్మైల్తో చెప్పగలగాలి. సో మనం ఎప్పుడైతే అలా చెప్పగలిగామో వీ మస్ట్ క్యాచ్ ద ఇంటెన్షన్ బట్ నాట్ ద యాక్షన్. నేను చెప్పింది తప్ప అండి? ఏంటండి ఒకసారి చెప్పండి, ఫార్ములా చెప్పండి. వీ మస్ట్ క్యాచ్ ద, గట్టిగా, వీ మస్ట్ క్యాచ్ ద బట్ నాట్ ద. ఎప్పుడు యాక్షన్ పట్టుకోకండి. ఇంట్లో కూడా, రిలేషన్స్లో కూడా, వాళ్ళు నీ పట్ల ఇలా ఉన్నారు, నీ పట్ల అలా అన్నారు, వాళ్ళ ఇంటెన్షన్ చూడండి. ఇంటెన్షన్లో కానీ తప్పు ఉందా? విడిచిపెట్టకండి. ఇంటెన్షన్ స్పేర్ చేయకండి. ఇంటెన్షన్ ప్రేమగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రేమనివ్వండి, యాక్షన్ని మాత్రం పట్టుకొని వేళ్ళాడకూడదు. సగం బంధువులు, సగం బంధుత్వాలు, సగం ప్రేమలు, మోర్ దాన్ 50% ఆఫ్ దిస్ బాండేజ్ దిస్ రిలేషన్స్ ఆర్ ఈ యాక్షన్స్ని పట్టుకొని వేలాడటం వల్ల మాత్రం తగలబడిపోతున్నాయి. ఇంటెన్షన్స్ని క్యారీ చేస్తే తప్పనిసరిగా మన పిల్లలకు కానీ మన ఫ్యామిలీకి కానీ నేర్పించాల్సింది ఇదే. మనం ఏ ఇంటెన్షన్తో వాళ్ళు చెప్తున్నాం వాళ్ళు తెలియాలి. యాక్షన్ రఫ్గా ఉండొచ్చు, చేదైన మాత్రం ఇచ్చేటువంటి డాక్టర్ కూడా యాక్షన్ ఏంటండి అక్కడ, బిట్టరే. బట్ ఇంటెన్షన్ ఏంటి? మనల్ని క్యూర్ చేయడం, క్యూర్ చేయడం, క్యూర్ చేయడం. కాబట్టి క్యూరింగ్ ప్రాసెస్లో తప్పనిసరిగా మనం ఇంటెన్షన్స్నే క్యాచ్ చేయాలి తప్ప యాక్షన్ని ఎప్పుడూ మనం క్యాచ్ చేయకూడదు. Never catch actions. Ever catch intentions. Very good. The 8th formula for this afternoon.
very valuable formula. Always respond, but don't react. Always respond, but don't react. Eppudu respond avu, react avvaku. Idi cheppadam chaala sulabham, cheyadam chaala kashtam. Nenu meeku cheptanu, deeniki opik undali, bharinche shakti undali. Pain ni mandaru anukuntaru, enta pain meeku telusa andi? ఈ పెయిన్ మీరు అనుభవించడం మీకు తెలుస్తుంది. మన పెయిన్ని మనం ఎంజాయ్ చేయాలి, పెయిన్ని భరించాలి, పెయిన్నే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. పెయిన్ అనే పదంలో PAIN అనేటువంటిది GAIN గెయిన్లో కూడా మూడు అక్షరాలు ఉన్నాయి, నువ్వు అది గ్రహించు. దర్ ఆర్ త్రీ లెటర్స్ ఈవెన్ ప్రజెంట్ దేర్ ఇన్ గెయిన్. ఎక్కడ ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వండి. జస్ట్ రెస్పాండ్. సో మన రియాక్షన్ అనేటువంటిది రెస్పాండ్ అనేది. ఒక చిన్న స్టోరీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రెస్టారెంట్లో నేను అతను వెళ్ళి కూర్చొని ఒక మంచూరి ఆర్డర్ ఇచ్చాం. చాలా జాగ్రత్త వినండి. మేము కూర్చొని ఉండగా ఒక కాక్రోచ్ వచ్చింది. కాక్రోచ్ బొద్ది ఇంకా నా మీద ఎక్కింది, గెంతాను. అది నేను అంటే అతని మీద పడింది, అతను గెంతాడు. ఇలా ఒక కాక్రోచ్ ఆ డోర్ తీసుకొని వెజ్ మంచూరి పట్టుకొచ్చినటువంటి అతని మీద పడింది. మంచూరియం పడలే, అతని మీద పడింది. మంచూరియం మీద పడలే, అతను మనలాగా అంటే ఏమవుతుంది, మంచూరియ ప్లేటు పడిపోతుంది. అతను ఏం చేశాడు, మంచూరియాని అక్కడ మన దగ్గర పెట్టి మీద ఉన్న కాక్రోచ్ని టిష్యూ తీసి కాక్రోచ్ని పట్టుకొని డస్ట్బిన్లో వెళ్ళి వేశాడు. నీ మీద, నా మీద, అతని మీద పడిన కాక్రోచ్ సమస్యలు ఒక్కటే. మనం గనక అటు ఇటు జరిగితే చేతిలో ఉన్న జీవితం కింద జారిపోయి పడిపోతుంది. రియాక్ట్ అయితే, అదే రెస్పాండ్ అయితే దాన్ని ఎలా డీల్ చేయాలో. అందుకే నేను ఎప్పుడు నా యొక్క సెషన్ చెప్తాను, లైఫ్ని LEAD లీడ్ చేయడం కాదు, లైఫ్ని లీడ్ చేయడం కాదు, ఆ స్పెల్లింగ్ని అడుదిట్టు మార్చు, DEAL లైఫ్ని డీల్ చేయాలి. డీల్ చేయి. లైఫ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సర్టైన్ సిచ్యువేషన్స్. అవునా కాదా? కాబట్టి ప్రతి సంఘటనలో కూడా నువ్వు రియాక్ట్ అవ్వకు, రెస్పాండ్ అవ్వు. రియాక్ట్ అవ్వకు, రెస్పాండ్ అవ్వు. ఇంటెన్షన్ క్యాచ్ చేయి, యాక్షన్ క్యాచ్ చేయకు. ప్రేమించు, నేర్చుకో, అహంకారం కలిగి ఉండకు. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు లసా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. డూ రైట్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ సజెషన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. And ask for more new videos on which subjects you want. Support Lasa Mission. Love.